వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలకు అదేవిధంగా ఈరోజు మహిళా కమిషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి వాసిరెడ్డి పద్మ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పార్టీ ఆమోదం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కష్టపడినటువంటి మహిళా నాయకుల్లో ఒకరైన వాసిరెడ్డి పద్మ గారిని ఈరోజు మహిళగా అవకాశం కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం కష్టపడినటువంటి సీ లేడీస్ అని అంటే గుర్తుకొచ్చేది ఇద్దరే ఇద్దరు. ఒకరు మన రోజా గారు అయితే, రెండో వ్యక్తి మన వాసిరెడ్డి పద్మ గారు. అటువంటి సీ లేడీకి ఈరోజు మహిళా కమిషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ని ప్రతి వేదిక మీద కుండబద్దలు కొట్టినట్టుగా వ్యవహరించినటువంటి ధైర్యవంతురాలు మన వాసిరెడ్డి పద్మ గారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో గొంతు లేనటువంటి మహిళలకి ఒక బలమైనటువంటి గొంతు కలిగిందన్న భావన కలిగించేటువంటి వ్యక్తి మన వాసిరెడ్డి పద్మ గారు. ఈరోజు ప్రజల సమస్యలు అవ్వచ్చు, అదేవిధంగా మహిళా సమస్యలపై అవ్వచ్చు, ప్రతి వేదిక మీద గళమెత్తినటువంటి ధైర్యవంతురాలు మన వాసిరెడ్డి పద్మ గారు. ఈరోజు ప్రతి మహిళకు కూడా ఒక బలమైన గొంతుగా ఆమె ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకనంటే ఈరోజు నిజాన్ని నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం, అదేవిధంగా మహిళ సమస్యలపై గళమెత్తేటువంటి వాయిస్, అదేవిధంగా మహిళా సమస్యలపై సంపూర్ణ అవగాహన, మహిళలకు జరిగేటువంటి అన్యాయాలకి న్యాయం చేయాలనేటువంటి ఒక తపన, అదేవిధంగా మహిళలకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం, వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అలాగే విడుదల రజనీ గారు అదే